దేశంలోని వివిధ చారిత్రక ఆనవాళ్లు సంస్కృతి సాంప్రదాయాలు ప్రముఖుల జీవితాలను వారు చవి చూసిన సంఘటనలను భవిష్యత్ తరాలకు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉందని ఆ దశలోనే తపాలా శాఖ వినూత్న రీతిలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ అంబేద్కర్ రైళ్లలో ప్రయాణించి 75 సంవత్సరాలు అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ ఆధ్వర్యంలో స్పెషల్ క్యారీ కవర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ ఎం వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి ప్రవీణ్ చక్రవర్తి ఫేస్ టు ఫేస్. నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 1944 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా తుని నుండి విశాఖపట్నం వరకు రైల్లో ప్రయాణించిన సందర్భంగా మన ఆంధ్రప్రదేశ్ తపాలా శాఖ ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన క్యారీ కవర్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ దశలో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టల్ మేనేజర్ జనరల్ ఎం వెంకటేశ్వర్లు గారు మనతో ఉన్నారు. ఆయన్ని ఈ ప్లాటినం జూబ్లీ ఇయర్ సందర్భంగా అంబేద్కర్ యొక్క ఈ క్యారీ కవర్ను ఆవిష్కరించిన ప్రాముఖ్యతను ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకున్నాం. చెప్పండి సార్, ఈ ప్లాటినం జూబ్లీ యొక్క విశేషతను జరుగుతాయి. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1944లో మరి ఆంధ్రప్రదేశ్ పర్యటనకి రావడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా ఆయన అనేక ప్రదేశాల్లో పబ్లిక్ మీటింగ్స్ కండక్ట్ చేసి మరి యువకుల్ని, మరి ముఖ్యంగా ఈ దళిత వర్గాల యువకుల్ని ఉత్తేజపరచడం జరిగింది. చదువు యొక్క ప్రత్యేకతని, చదువు యొక్క ప్రాముఖ్యతని వాళ్ళకి వివరించి అందరినీ మరి ఎంతో చదువు వైపు వాళ్ళని మొగ్గు చూపించడం జరిగింది. ఎంతోమంది ఆయన రాకతోటి ఉత్తేజితులై మరి గొప్ప చదువులు చదివి చాలామంది చాలా గొప్ప పదవుల్లోకి వెళ్ళడం జరిగింది. ఈ పర్యటనకి చాలా ప్రాముఖ్యం ఉంది. అప్పట్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెంబర్గా ఉండేవారు. మరి వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అంటే మీకు తెలిసిందే, అది ఈనాటి మన సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. మనకి స్వతంత్రం రాకముందు దాన్ని వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని అడిగారు. అందులో మెంబర్ అంటే మరి ఇప్పటి సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్తో సంబంధం, మీకు అందరికీ తెలిసిన విషయం. అది ఆ కెపాసిటీలో ఆయన మరి ఈ పర్యటనని కొనసాగించారు. ఆ పర్యటనలో ఆయనకి అనేక ప్రాంతాల్లో మరి పౌర సన్మానాలు జరిగాయి. అది రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్లో, తర్వాత ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్లో, ఇంకా అనేక చోట్ల ఆయనకి పౌర సన్మానాలు జరిగాయి. ఈ సందర్భం ఈ ఈవెంట్ జరిగి మరి ఇప్పటికీ 75 సంవత్సరాలు వచ్చింది. ఇది 76వ సంవత్సరం. 75వ సంవత్సరంలోనే మేము మరి ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రత్యేక తపాలా కవర్ని రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాము. అయితే కరోనా లాక్డౌన్ కారణంగా మేము అది పోస్ట్పోన్ చేయడం జరిగింది. అప్పటి చేయలేకపోయాం. ఈరోజు మరి రాజ్యాంగ దినోత్సవ సందర్భంగా ఆ ప్రత్యేక తపాలా కవర్ని, ఆ 75 సంవత్సరాల ప్లాటినం జూబిలీ ఇయర్ ఆఫ్ విజిట్ని పురస్కరించుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మరి విశాఖపట్నం నుంచి తిరిగి వరకు ఆ రైల్లో ప్రయాణం చేసిన సందర్భాన్ని పురస్కరించుకొని ఒక క్యారీడ్ కవర్ని మరి మేము ఈరోజు ఆవిష్కరించుకొచ్చాము. ఇది రెండు భాగాలుగా జరిగింది. మొదట వైజాగ్లో, విశాఖపట్నంలో ఆ కవర్ని ఆవిష్కరించి దాన్ని ట్రైన్లో తునికి పంపించి సింబాలిక్గా ఆ తుని వచ్చిన తర్వాత ఇక్కడ ఆ క్యారీడ్ కవర్ని తునిలో ఆవిష్కరించాం. ఇది మా తపాలా శాఖలోని ఫిలాటలీ అనే హాబీలో ఒక భాగం. అయితే దీన్ని ఒక కళాత్మక రూపకంగా మేము చేసి అందరికీ మరి అందుబాటులో ఉండేటట్టు, అందరూ దాన్ని ఆనందించేటట్లు డిజైన్ చేయడం జరిగింది. ఒక వినూత్నమైన ప్రక్రియ ఇది. ఇంకా మామూలుగా మేము ప్రత్యేక తపాలా కవర్ని మరి కొంతమంది వ్యక్తుల మీద కానీ, లేదంటే ఒక చారిత్రక సంఘటన కానీ, అలాగే మా వన్యప్రాణులు, ఇంకా ప్రదేశాలు, ప్రాంతాలు, చరిత్ర, సంస్కృతి ఇలాంటి విషయాల మీద మేము ఈ తపాలా కవర్ని అందరూ చేస్తాము.
ఈ భాగంగా గత సంవత్సరంలో మేము మహాత్మా గాంధీ గారి మీద 5 తపాల కార్డులు పూర్తి చేయడం జరిగింది. అలాగే ఇక ముందు రాబోయే కాలంలో అల్లూరి సీతారామరాజు గారి ప్రత్యేక తపాల కార్డులు చేయాలని అనుకుంటున్నాం. అలాగే మన చరిత్ర, మన సంస్కృతి, సాంప్రదాయాలకు సంబంధించిన మరి పంచారామాలు ఉన్నాయి. పంచారామాలను కూడా మేము పోస్ట్ కార్డ్స్ని అందించాలని ఉద్దేశిస్తున్నాం. త్వరలో అది కూడా రాబోతున్నాయి. ఈ తపాల కవర్లు అలాగే పిక్చర్ పోస్ట్ కార్డ్స్, తపాల పిల్లలు ఈ సేకరణ ఒక మంచి హాబీ. పిల్లలకి ఇది ఒక మరి విజ్ఞానాన్ని పెంపొందించేటువంటి విషయం. తపాలను పిల్లలు సేకరించడం వల్ల వాళ్ళు విజ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చు. ఆ తపాలకి పిల్లలకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ హిస్టరీ వాళ్ళు తెలుసుకోవడం, స్టడీ చేయడం జరుగుతుంది. దానివల్ల వాళ్ళ నాలెడ్జ్ పెరుగుతుంది. ఇది ఒక మంచి హాబీ. ఈరోజు పిల్లల్లో యవనస్తుల్లో మరి ఈ తపాల పిల్లల సేకరణని ప్రమోట్ చేస్తే అది సమాజానికి ఎంతో ఉపయోగపడుతుందని. ప్రభుత్వ రంగ సంస్థలు ఇప్పటికే చాలా దాంట్లో ఇంకా నూతన ఏ విధంగా ఇప్పటికీ కూడా మరి కనీస సౌకర్యాలు లేనటువంటి గ్రామాలు వేల కొలది మన దేశంలో ఉంటాయి. తపాలా శాఖ ఇలాంటి మారుమూల ప్రాంతాలకు కూడా వెళ్ళి మరి ప్రజలకి కావాల్సినటువంటి ఈ తపాలా సేవలు కానీ అలాగే బ్యాంకింగ్ సౌకర్యాలు కానీ మరి మారుమూల ఉన్నటువంటి ప్రాంతాల వరకు అందించడం జరుగుతుంది. అయితే ఈరోజు తపాలా శాఖ కంప్యూటరీకరణ ద్వారా టెక్నాలజీని ఉపయోగించుకొని మరి మిగతా బ్యాంకుల్లానే ఎనీవేర్ ఎనీ టైం బ్యాంకింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇలా దీనివల్ల భారతదేశంలో ఉన్న 155,000 పోస్ట్ ఆఫీసులను కూడా కనెక్ట్ చేయడం జరిగింది, నెట్వర్క్ చేయడం జరిగింది. దాంతో ఈ మా తపాలా శాఖకి పోస్ట్ ఆఫీసులు మీరు ఎక్కడైనా ఏ సౌకర్యానైనా ఏ టైంలోనైనా పొందవచ్చు. మా ఏటీఎంలు ఉన్నాయి. అలాగే ఆధారితమైనటువంటి పేమెంట్స్ మేము స్టార్ట్ చేసాం. మీ బ్యాంక్ అకౌంట్ నుంచి పోస్ట్ మ్యాన్ ద్వారా మీ ఆధార్ వేలిముద్రతో మీరు డబ్బులు విత్డ్రా చేసుకునే సౌకర్యం కూడా పోస్ట్ ఆఫీస్ కల్పిస్తుంది. మరి ముఖ్యంగా ఈ కరోనా టైంలో మరి పోస్ట్ మ్యాన్ మేము ఈ పేమెంట్స్ చాలా చేసాం. 800 కోట్లు మేము డిపాజిట్ విత్డ్రాల్స్ చెల్లించడం జరిగింది. వాళ్ళ డోర్ స్టెప్ మనీ విత్డ్రా చేసుకోవాలి. మరి ముఖ్యంగా గ్రామ ప్రాంతాల్లో ఇది చాలా ఉపయోగపడింది కరోనా టైంలో. అలాగే మరి దేశం మొత్తం మీద ఎటువంటి ట్రాన్స్పోర్ట్ లేని సందర్భంలో రైలు కానీ బస్సులు కానీ మిగతా ఏ ట్రాన్స్పోర్ట్ లేని సందర్భంలో మేము మరి లైఫ్ సేవింగ్ డ్రగ్స్, మెడిసిన్స్, పార్సెల్స్ మేము డెలివరీ చేయడం జరిగింది. అలాగే పీపీఈ కిట్స్ అనేక మారుమూల ప్రాంతాలకి ఐసీఎం మార్కెట్స్ డెలివరీ చేయడం జరిగింది. అంటే ప్రత్యుత్తరాలతో పాటు ఆర్థికమైన దాన్ని ప్రజలు కార్పొరేట్ రంగంలో కార్పొరేట్ ఆర్థిక పరమైన బ్యాంకింగ్తో మీరు తపాలా శాఖలో ఉన్నటువంటి ఈ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటామండి, అది పోస్ట్ ఆఫీస్, సేవింగ్స్ బ్యాంక్, అలాగే తపాలా జీవితం సినిమా. ఇవి ఒక టార్గెట్ గ్రూప్కి కోసం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇవి పూర్తిగా వెల్ఫేర్ స్కీమ్స్, ఇవి కమర్షియల్ స్కీమ్స్గా లాభ నష్టాల కోసం చూసుకుంటాం. ఎందుకు నేను ఇంతకు ముందే చెప్పినట్టు గ్రామీణ ప్రాంతాల్లో కదా ఈ ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో భాగంగా వాళ్ళు ఈ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, డిపాజిట్స్, విత్డ్రావల్స్ ప్రొవైడ్ చేయొచ్చు. ఇదంతా మారుమూల ప్రాంతాల్లో కూడా మరి పోస్ట్ ఆఫీస్ లాగానే ఎక్కువగా జరుగుతుంది. అందుచేత మా మిగతా కమర్షియల్ బ్యాంక్స్ తోటి పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ బ్యాంక్ని రానున్న రోజుల్లో పోస్టల్ డిపార్ట్మెంట్ ఆధిక్యంగా ప్రజల్లో మరింత ముందుకు సాగడానికి ఇప్పుడు మీకు చెప్పినట్టు నేను మా 155 పోస్ట్ ఆఫీసులను కూడా మరి టెక్నాలజీ సదుపాయంతో నెట్వర్కింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంటర్ కనెక్ట్ అయ్యింది. అందుచేత ఈ
మీ స్పీడ్ పోస్ట్ కానీ రిజిస్టర్ పోస్ట్ కానీ ఇలాంటివన్నింటిని కూడా ట్రాకింగ్ చేసుకునే సదుపాయం. మీరు ఫోన్ నెంబర్ ఇస్తే మీకు అలర్ట్ కూడా వస్తుంది. ఈ కొత్త పోస్ట్ ఆఫీస్ని ఆధునీకరించడం జరిగింది. మొబైల్ బేస్డ్ యాప్స్ని కూడా మేము ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఉదాహరణకి మా పేమెంట్ బ్యాంక్ ఐపీపీబీలో మా యాప్ ద్వారా మీకు నార్మల్ బ్యాంకులో మీకు ఉన్నటువంటి సదుపాయం మొబైల్ బ్యాంకింగ్ కానీ విత్డ్రా పేమెంట్స్ ఇవన్నీ ఎస్పెషల్లీ పేమెంట్స్ బిల్ పేమెంట్స్ ఇవి సౌకర్యాలన్నీ కల్పిస్తుంది. ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశంలో ఉన్న చారిత్రకమైన ఆనవాలను చారిత్రాత్మకమైన విషయాలను కూడా రానున్న తరానికి అందించాలని ఒక వినూత లక్ష్యంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 75 సంవత్సరాల క్రితం వచ్చిన ఈ ప్రాంతంలో మళ్ళీ అదే ప్రాంతంలో తపాలా ఆవిష్కరణ ఒక క్యారీకవర్ను ఆవిష్కరించడం అనేది ఒక చారిత్రక ఘట్టంగా ఈ స్థానిక ప్రజలు చెప్పుకుంటున్నారు. ఆ దశలో నిన్న మరిన్ని కార్యక్రమాలు మన తపాలా శాఖ నుండి నెక్స్ట్ జనరేషన్కి అందాలని కోరుకుంటూ ఈరోజు జర్నలిస్ట్ ప్రవీణ్ కోరుకుంటున్నాను.